అయితే సమూహములుగా కూడుదానా? సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంపమీద కొట్టుచున్నారు. బెత్లహేము, ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నిద్రించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. వారు అష్దూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగూ మనలను రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నము లేకుండను, నరుల యోచన లేకుండను, గడ్డిమీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుండురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను, అనేక జనములలోను, అడవి మృగములలో సింహము వలెను, ఎవడునూ నడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమసింహము వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక. నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును. నీ రథములను మాపివేతును. నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును. నీ కోటలను పడగొట్టుదును. నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును. మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను, దేవతాస్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. నీ మధ్యను దేవతాస్తంభములుండకుండా వాటిని పెళ్లగింతును. నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు.